ప్రకుల్ పెళ్లికి సమంత విడాకులకి కేటీఆరే కారణమంటున్నారు కొండా సురేఖ. ఈరోజు గాంధీ జయంతి. చెడు చూడకు, చెడు వెనకు, చెడు మాట్లాడకు. కానీ ఈరోజు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత, ఆ మాటలు చూసిన తర్వాత నిజంగా అత్యంత బాధ కలుగుతూ ఉన్నది. ఏవైతే వినకూడదో, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే చూడకూడదో, వారు స్క్రీన్ ముందుకు వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అది కూడా మీడియా ముఖంగా మాట్లాడి ఈ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నారు. ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ కూడా మరి మహిళలే ఉన్నారు. మహిళలు మహిళలని రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఎంతో మనసుకి బాధ కలుగుతూ ఉంది. అసలు ఆ వ్యాఖ్యలు వింటే వాటికి సంబంధించిన అంశాలు ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి వాటిని ప్లే చేయండి, వారు మాట్లాడిన మాటలు. ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. ఈరోజు నేను చెప్తా ఉన్నా నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోని డైవర్స్ ఇచ్చారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అని అంటే డ్రగ్స్ కేసు రాగానే, ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర కా బాబు, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ నాగ చైతన్య చాలా తీవ్రమైన వ్యాఖ్యలు వినకూడనటువంటి మాటలు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అంటే ఇక్కడ ఆమె చూసినది కానీ ఆమె విన్నది కానీ ఈ రెండూ లేవు. నాగార్జున, చైతన్య, సమంత, కేటీఆర్ వీళ్ళ నలుగురు జరుగుతున్నప్పుడు ఆ సంభాషణ లేక ఆ సంభాషణకు మధ్యలో ఏమొకున్నటువంటి ఎవిడెన్స్ కానీ ఏమీ లేవు. అన్నీ గాలి వార్తలు. ఎవరైతే బయట గాలి మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ వ్యాఖ్యలని ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు. అవి అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే అన్కన్వెన్షన్. ఈ అన్కన్వెన్షన్ని కూలగొట్టింది ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గతంలో కూల కొట్టకుండా ఉండేందుకు అన్కన్వెన్షన్ని కేటీఆర్ గారు సమంతను పంపించమని నాగార్జునని ఒత్తిడి చేశారట. నాగార్జున వాళ్ళు దీనికి సమంతని వెళ్ళమని చెప్పారట. అందుకు ఆమె అంగీకరించలేదట. అందుకు ఆమె విడాకులు తీసుకుందట. ఏమన్నా అర్థం ఉందా అండి ఆ వ్యాఖ్యలలో? ఏమైనా కొంచెమైనా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఆ కుటుంబాలు కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, ఎవరైతే ఇప్పుడు డైవర్స్ తీసుకున్నటువంటి సమంత కానీ, లేక వాళ్ళు ఎంత బాధపడతారు అనేటువంటి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. రాజకీయంగా మీకు మీకు మధ్య వివాదాలుంటే
ఆ వివాదాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఒక సినిమా సెలబ్రిటీస్ని ఈ విధంగా ఇంతటి దుర్మార్గంగా రాజకీయాల్లోకి లాగి అంతటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. నెంబర్ వన్. నెంబర్ టూ, రకుల్ ప్రీత్ సింగ్ని వీడియోలు ఉన్నాయి లేదా ఆడియోలు ఉన్నాయని బెదిరించి తన లొంగ తీసుకుంటే తాను వెళ్ళిపోయి పారిపోయి తాను పెళ్లి చేసుకుంది, అలాగే మరొక ఇద్దరు నటీ నటులు కూడా నటీమణులు కూడా ఉండారు అని మాట్లాడారు. ఇక్కడ సమంత అని ఆ విధంగానే మాట్లాడారు, రకుల్ని అలాగే మాట్లాడారు, సినిమాలో ఉన్నటువంటి నాగార్జున్ని లేదా నాగచైతన్య అలాగే మాట్లాడారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేయాలి, తాను కేటీఆర్ని విమర్శించాలి, తాను కేటీఆర్ని విమర్శించడానికి కేటీఆర్ మీద ఆరోపణలు చేయటానికి మరొక కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి వాళ్ళ పొరుగు మర్యాదలని అంత అడ్డగోలుగా తీయటం అనేటువంటిది పూర్తిగా ఖండించదగినటువంటి అంశం, సభ్య సమాజం కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక రాజకీయ పరమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా వారు క్షమాపణ చెప్పాల్సినటువంటి అంశం కూడా. ఇక్కడ దీనిపైన ఏదైతే వారు మాట్లాడినటువంటి అంశం పైన ఇప్పుడే నాగార్జున దానికి రెస్పాండ్ అయ్యారు, ఆ అంశం పైన ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే ఆయన అప్పటికీ కూడా చాలా గౌరవంగానే వారికి మాట్లాడారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా గౌరవంగా అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు పెళ్ళయింది, డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళ మధ్య సఖ్యత కుదరకపోవడంతో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి గతంలో ఏదో కొన్ని విమర్శలు, కొన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో కొన్ని మాటలు వచ్చినాయి, కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు లేదా వాటికి సంబంధించి చివరికి ఎక్కడదాకా తీసుకెళ్లారు అని అంటే ఎన్కన్వెన్షన్కి, కేటీఆర్కి, సమంతకి, లింక్ నాగార్జునకి లింకు పెట్టారనంటే నిజంగా ఎంతటి జుగుప్సాకరమైనటువంటి అంశం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఎన్కన్వెన్షన్ కూలగొట్టారు. మరి ఆయన ఏం అడిగారు, ఏం కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు అనేటువంటి ప్రశ్నలు మరి మాట్లాడతారు కదా. అయినా కానీ ఒక మహిళ అయ్యుండి మహిళల అభ్యున్నతి కోరుకోవాలి, బాధ్యత కలిగే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా ఇప్పుడు ఆమె ఏదైతే మాట్లాడిందో అది తన రాజకీయ జీవితానికి అది నష్టం చేసేది తప్ప రాజకీయ జీవితానికి తనకి తన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటిది కాదు. తను ఒక ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో తర్వాత క్యాబినెట్లో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి, అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అయ్యుండి, అనేక యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి అయ్యుండి ఈ రకమైనటువంటి భాషను మాట్లాడి తన గౌరవాన్ని తగ్గించుకొని మహిళల గౌరవాన్ని కూడా తగ్గించేటువంటి పరిస్థితిని తాను క్రియేట్ చేసింది. తాను అంటే తన పట్ల ఒక గౌరవం ఉండేది, మీడియాలో తన పట్ల ఒక గౌరవం ఉంటుంది, ఎందుకంటే తను కష్టపడింది, తను పోరాడింది, యుద్ధం చేసింది, రాజకీయంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంది, అలాగా మనం అందరికీ తన పట్ల గౌరవం ఉంటుంది. కానీ ఇలాంటి భాష మాట్లాడిన తర్వాత ఏంటిది,
ఒక మంత్రిగా ఇది కొండా సురేఖ మాట్లాడినటువంటి భాషనా అనిపించే పరిస్థితిని క్రియేట్ చేసింది. మరి సీతక్క కూడా మాట్లాడింది, తను కొంత విమర్శ చేసింది కానీ తను దాడి చేయలేదు. ఓకే, వాస్తవం ఏంటంటే కొండా సురేఖ తనకి తనను అవమానించే విధంగా కేటీఆర్ సోషల్ మీడియాలో తన పైన రఘునందన్తో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టి మమ్మల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, తను మాట్లాడింది. అది తప్పే, అది ఎవరు చేసినా కూడా తప్పే. అది కేటీఆర్ చేసి ఉంటే కేటీఆర్ని విమర్శించాలి, అంతేగాని ఇతరుల యొక్క కుటుంబాలను తీసుకొచ్చి విమర్శించడం సరైనది కాదు. కేటీఆర్ ఎక్కడైనా తాను చేసినటువంటిది తాను చేశాను అని చెప్పలేదు. తనకు సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ చేసినవి అనేటువంటిది ఈ రకమైనటువంటి ఒక మాటలకి ఇప్పుడు వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఇక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే వాస్తవాలు నిజాలు ఎప్పుడు గడప దాటేలోపు అబద్ధాలు అవాస్తవాలు ఊరంతా దేశమంతా ప్రపంచమంతా తిరుగుతాయి. మరి అసలు ఇందుట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది అబద్ధం అనేటువంటిది నిజం బయటకు వచ్చేటప్పటికి ఇదంతా కూడా మరొక రకమైనటువంటి రాజకీయ రంగుని పులుముకున్నది. అసలు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది ఈ వివాదం అంతా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి, వివాదం ఏంటి అని అంటే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మహిళలకి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు మహిళల పట్ల గౌరవంగా ఉన్నారు, ఎవరు మహిళల కోసం పాటుపడుతున్నారు, మహిళల అభ్యున్నతి కోసం ఎవరు కష్టపడుతున్నారు, ఇది అసలు అంశం. ఆ అంశం ఒక దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతూ ఇవాళ ఇక్కడికి పతాక స్థాయికి వచ్చింది. ఎక్కడ మొదలైంది, ఎవరైతే కేటీఆర్ గారు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు, ఆ ఉచిత బస్సుల్లో డ్యాన్సులు ఏంటి ఏదో అల్లికలు డ్యాన్సులు వేస్తున్నారు అనే కామెంట్తో మొదలైనటువంటిది. దానిపైన మహిళా సంఘాలు మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం, దీనిపైన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, దానిపైన ఆయన క్లారిఫికేషన్ ఇవ్వటం, ఇక్కడ వివాదమైంది. ఆ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది కేటీఆర్ గారు చేసినటువంటిది మిస్టేక్. తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు నన్ను వెన్నుపోటు పొడిచారు అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం, మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడుస్తారనేదో ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో అక్కడ రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించడం మాట్లాడటం, ఎవరు మహిళల్ని ఎక్కువ గౌరవిస్తున్నారు, బీఆర్ఎస్ గౌరవిస్తుందా కాంగ్రెస్ గౌరవిస్తుందా అనేటిది మొదలైనటువంటి ఈ ప్రస్థానం ఈ ప్రయాణం చివరికి ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలని తీసుకెళ్లే స్థాయికి వెళ్ళింది. గతంలో కూడా ఎందుకనో మనం చూస్తే సీతక్క గారి పైన కూడా కొన్ని విమర్శలు చేసినప్పుడు ఎట్లాగే నా మీద విమర్శలు చేస్తున్నారని తను కూడా బాధపడింది. మొన్న కొండా సురేఖ గారు కూడా బాధపడ్డారు తను ఈ రకంగా అవమానిస్తున్నారని. అట్లాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు మహిళా మంత్రులు కూడా బాధపడిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ మహిళలని కూడా చూడకుండా కొంత అగ్రెసివ్గా అంటే వాళ్ళు చేస్తున్నారా లేక ఇంకెవరైనా చేస్తున్నారా తెలియదు కానీ వీళ్ళు ఆరోపణ చేస్తుంది అయితే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని వేదికగా చేసుకొని చేస్తున్నటువంటి విమర్శలతో కలత చెంది వారు ఇప్పుడు తమ పరిధిని దాటి ఈ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి స్త్రీల అభ్యున్నతి కోసం కాకుండా వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను తగ్గించుకునే విధంగా ఇప్పుడు ఈ వ్యవస్థలకి పరిస్థితులు ఏర్పడినాయంటే నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశమే. సరే ఏదన్నా కానీ ఈ వివాదంలో చాలా అంశాలు దిగజారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఎస్, ఫోన్ ట్యాపింగ్ అంశంకు సంబంధించి ఆ రోజు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన విన్నారు, ఆయన వీటికి సంబంధించినటువంటి ఉన్నాయి అనేది ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు తను, మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆడియోలు ఉంటే బయట పెట్టండి, వీడియోలు ఉంటే బయట పెట్టండి, లేదా దాని మీద కేసు నమోదు చేయండి, కేటీఆర్ని అరెస్ట్ చేయండి.
అంతేగాని వీటికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ జుగుప్సాకరమైనటువంటి వీటిలో దించడం అనేటువంటిది మాత్రం అది ఖండించాల్సినటువంటి అంశం. ఇంకొక గేమ్ కూడా నడుస్తుంది. ఏదైతే ఈ కూల్చివేతలతో జరుగుతున్నటువంటి ప్రక్రియతో ఈ మూసీ డైవర్షన్ కోసం ఈ మురికి రాజకీయాల్లో ఈ రకమైనటువంటి ఒరవడికి ఏమైనా శ్రీకారం చుట్టారా అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరి ఇందుట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది తేలాల్సింది. దీనికి సంబంధించి అజిత్ గారు అవునారండి. అజిత్ గారు